Yes, hello everyone. Myself Venkatram Naita. So nenu TCC ki sambandhinchina drawing exams lower higher okay vaat meeda idi second video. So chaala mandi adugutunnaru sir adi ela apply cheyali enti anedi asalu TCC ante enti drawing lower higher exams ante enti anedi adi syllabus ela untund anedi na video lo first video lo explain chesanu okay so meeku ok sar malli adi chupistanu. మీరేంటంటే సో వెంకటరమణ నాయత ఛానల్లోకి వెళ్ళి సో ఇక్కడ యూట్యూబ్లో వెంకటరమణ నాయత నా ఛానల్ దిస్ ఈస్ మై ఛానల్ ఇక్కడికి వెళ్ళినట్టయితే మీకు డ్రాయింగ్ లోయర్ ఎగ్జామ్ సిలబస్ ఓకే హలో అండి ఓకే సో సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా గవర్నమెంట్ ఉంటుంది అనేది కంప్లీట్ గా మీరు ఫస్ట్ పార్ట్ చూడండి ఎగ్జామ్స్ ఓకే మార్నింగ్ ఒకటి పార్ట్ ఎలా అప్లై చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను సో దానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది నేను చెప్తాను సో దీనికి మీరు ఏంటంటే ఫస్ట్ గూగుల్లో వెళ్ళిపోండి ఇక్కడ తెలంగాణ స్టేట్ అయితే బిఎస్సి తెలంగాణ .gov ఓకే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే బిఎస్సి ఆంధ్రప్రదేశ్ ఏపీ బిఎస్సి ఏపీ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది సో ఇది బిఎస్సి తెలంగాణ వెబ్సైట్ సో వెబ్సైట్ లోకి మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి ఇది టీసీసీ ఫీ నోటిఫికేషన్ మీకు ఫీకి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ దానికి సంబంధించిన సర్క్యులర్ అంతా ఇక్కడ ఉంటుంది చూడండి దీంట్లో ఆల్రెడీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పాను ఎవరు సెవెంత్ క్లాస్ పాస్ అయినప్పటి నుంచి ఎవరైనా అటెండ్ చేయొచ్చు దీన్ని దానికి ఎగ్జామ్ సంబంధించిన డ్రాయింగ్ లోయర్ 100 రూపీస్ హయ్యర్ గ్రేడ్ 150 రూపీస్ ఓకే టైలరింగ్ ఎంబ్రాయిడరీ 150 ఇలా ఉంటుంది సో వితౌట్ లేట్ ఫీ ఏంటంటే నవంబర్ 15 వరకు ఉంది 15th వరకు విత్ లేట్ ఫీ 50 రూపీస్ ఫైన్ తోని నవంబర్ 22 వరకు ఉంది సో 75 లేట్ ఫీ తోని 29th సో ఇలా ఈ లోపల అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన కోడ్స్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు దీనిలో సో మనం ఇప్పుడు దీనికి వద్దాం ఓకే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే టీసీసీ ఫీ నోటిఫికేషన్ అయిపోయింది కదా ఎలా అప్లై చేయాలి టీసీసీ రిసీవింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అది క్లిక్ చేయండి ఓకే సో క్లిక్ చేశాక ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఏంటంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి సో మీ ఆధార్ నంబరు మీ నేమ్ ఫాదర్ నేమ్ ఓకే జెండర్ ఫీమేల్ ఆర్ మేల్ ద డీటెయిల్స్ సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేయండి ఇక్కడ క్వాలిఫికేషన్ డ్రాయింగ్ కోడ్ ఇది మాత్రం హయ్యర్ రాసే వాళ్ళు ఏంటంటే ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్ అనేది డ్రాయింగ్ లోయర్ అని ఇచ్చేసి ఓకే బేసిక్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఇచ్చేయండి హయ్యర్ రాసేవాళ్ళు ఇక్కడ లోయర్ గ్రేడ్ ఓకే లోయర్ గ్రేడ్ ఏంటి మీ హాల్ టికెట్ నంబర్ లోయర్ హాల్ టికెట్ నంబర్ ఇక్కడ ఎంట్రీ చేయండి ఇయర్ ఆఫ్ పాస్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారు అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి హయ్యర్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా సో ఈ డీటెయిల్స్ అన్ని మీ అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేయాలి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు మీరు ఇది చాలా మంది గమనించాలి ఓకే హాల్ టికెట్స్ విల్ నాట్ బి ఇష్యూడ్ టు దోస్ క్యాండిడేట్స్ ఫర్ హూమ్ హూ డు నాట్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఫామ్ ఎలాంగ్ విత్ ఒరిజినల్ చలాన్ అండ్ ద కన్సర్న్ డిఓ ఆఫీస్ ఎట్ ద కన్సర్న్ డిఓ ఆఫీస్ సో ఇక్కడ వచ్చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక చాలా మంది టీచర్స్ చాలా మంది అప్లై చేసే వాళ్ళు అడిగేది ఏంటంటే సార్ ఇది ఎలా ఫొటోస్ ఇవన్నీ ఎలా అప్లోడ్ చేయడము ఈ సిగ్నేచరు అనేది అర్థం కావట్లేదు అన్నారు ఓకే నేను అది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బ్రౌజ్ ఫోటో ఉన్నప్పుడు ఇక్కడ బ్రౌజ్ అని క్లిక్ చేయండి మీరు దానికన్నా ముందే మీరు ఏ ఫోటో అనుకుంటున్నారు అనేది ఒకటి సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఓకే కొంచెం మనకి క్లోజప్ క్రాప్ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు ఈ ఫోటో క్లిక్ చేశాను ఓకే సో క్లిక్ చేసి ఓపెన్ చేసినప్పుడు మీరు ఇక్కడ గమనించండి సి ఇన్వాలిడ్ ఫోటో ఫైల్ సైజ్ సైజ్ షుడ్ బి లెస్ దాన్ 30 KB ఓకే సైజ్ ఫోటో సైజ్ అనేది 30 KB కన్నా చిన్నగా ఉండాలి ఇది ఎలా చేయాలి ఓకేనా ఇది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను ఓకే ఇక్కడ గూగుల్లోకి వెళ్ళిపోయి రీసైజ్ ఇమేజ్ ఓకే 225 KB కానీ లేదంటే రెడ్యూస్ కంప్రెస్ ఏదైనా పర్లేదు సో దాంట్లో ఏంటంటే నేను ఇది బెస్ట్ ఓకే చాలా సింపుల్గా అయిపోతుంది రెడ్యూస్ ఇమేజ్ సైజ్ ఇన్ కేబీ ఎంబీ సైజ్ ఓకే రీసైజ్ పిక్సెల్ అనేది ఇది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఓకే సో అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేయండి మీరు ఇప్పుడు అనుకున్నారు కదా ఫోటో ఏదైతే ఉందో సో ఆ డ్రైవ్లోకి వెళ్ళిపోయి మీరు ఆ ఫోటోను సెలెక్ట్ చేసుకోండి ఓకే ఎస్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనండి ఓపెన్ అన్నాక ఏంటంటే ఇక్కడ ఆటోనే కీప్ పెట్టేసి అండి ఆటో కీప్ ద క్వాలిటీ కంప్రెస్ చేసేయండి
సో కంప్రెస్ చేయగానే చూసారా 74 KB ది 22 KB లోకి వెళ్ళిపోయింది. మీరు ఏంటంటే ఫోటోని ఇలా తీసుకున్నారు కదా, ఇక్కడ మీరు ఫోటోని ఇక్కడ తీసుకునే ముందు ఏంటంటే మీరు ఫోటోని ఫేస్ వరకు, ఎందుకంటే మనకు అది హాల్ టికెట్ మీద వచ్చే ఫోటో కదా, కాబట్టి కంప్రెస్ చేసుకోండి, కట్ చేసుకోండి, మీరు ఫోటోను క్రాప్ చేసుకోండి, క్రాప్ చేసుకొని ఆ ఫోటోని తీసుకోండి. సో డైరెక్ట్ గా 22 అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ గా దీనిలో ఏంటంటే వెళ్ళి గో టు డౌన్లోడ్. సో డౌన్లోడ్ అనగానే ఫోటో ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా ఫోటో అనేది మనకు డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకేంటి రిజిస్టర్లోకి వెళ్ళిపోయి ఫామ్ లోకి, ఆన్లైన్ ఫామ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఫోటో చూడండి బ్రౌజ్ చేసి ఇప్పుడు. సో డౌన్లోడ్ లో ఉంటుంది కదా, మనం డౌన్లోడ్ చేసింది, డౌన్లోడ్ లోకి వెళ్ళిపోయి ఆ ఫోటో తీసుకోండి, ఓపెన్ ఫోటో వచ్చేసి. ఇలాగే సిగ్నేచర్ కూడా ఏంటంటే ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేయండి, చేసి దాన్ని మొబైల్ తో ఫోటో తీసుకోండి. సేమ్ అలాగే మొబైల్ తో ఫోటో తీసుకొని సేమ్ ఇలాగే బ్రౌజ్ చేసి దాన్ని కూడా కంప్రెస్ చేసి చేయండి. సో ఇలా అంతా అయిపోయాక సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయండి. ఓకేనా? సో సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయ్యాక మీకు ఎడిట్ ప్రింట్ అప్లికేషన్, అయ్యో మీరు ఏమైనా మిస్టేక్ చేశారు దాంట్లో ఏదో అయిపోయింది అప్లై చేశాము అనకుండా ఇక్కడికి వెళ్ళాక ఎడిట్ కానీ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి అన్నాక ఏంటంటే మీకు సబ్మిట్ చేశాక ఇక్కడ అప్లికేషన్ ఈ దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఈ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. ఇక్కడ మీకు అప్లికేషన్ నంబర్ అవన్నీ వస్తాయి కదా ఇక్కడ, కాబట్టి ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిటిఫై మోడిఫై అప్లికేషన్ అంటే చేసుకోవచ్చు, లేదంటే ప్రింట్ అప్లికేషన్. సో ఇది ప్రింట్అవుట్ అనేది తీసుకున్నాక మీరు ఇక్కడ చదవండి, తెలుగులో ఇచ్చారు కదా, బిఫోర్ ఐ సెడ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, అప్లికేషన్ తో పాటు ఒరిజినల్ చలాన్ మరియు ఆధార్ జిరాక్స్ లను సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారిగా డిఓ. ఓకే, సో మీరేంటి అప్లికేషన్ ఫామ్ను, ఒరిజినల్ చలాన్ మరియు ఆధార్ జిరాక్స్, మర్చిపోవద్దు, ఈ మూడింటిని డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తేనే మీకు హాల్ టికెట్ వస్తుంది, లేదంటే ఓకే హాల్ టికెట్ అనేది రాదు. ఓకే, ఐ థింక్ సో ఐఎమ్ క్లియర్ విత్ దిస్. సో అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను. ఓకే, సో డ్రాయింగ్ సంబంధించిన ఇది సెకండ్ వీడియో. నేను థర్డ్ వీడియో ఏంటంటే ఐఎమ్ థింకింగ్ టు డూ ఓకే సబ్జెక్ట్స్ మీద కూడా ఇండివిజువల్గా డ్రాయింగ్ లేయర్లో ఏం పేపర్స్ ఉంటాయి, సో ఆ పేపర్ సంబంధించిన డ్రాయింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏంటంటే కొన్ని బ్యాచెస్ ఫ్రీ బ్యాచెస్ కూడా ఐఎమ్ కండక్టింగ్ డ్రాయింగ్ లోయర్కి సంబంధించిన ఫ్రీ బ్యాచ్. ఓకే, కొంత మంది టీచర్కి త్రూఅవుట్ ఇండియా నుంచి ఉన్నారు చాలా మంది, దాంట్లో టీచర్స్ స్టూడెంట్స్ అందరు ఉన్నారు దాంట్లో. సో ఐఎమ్ కండక్టింగ్, యాక్చువల్గా కరోనా టైంలో కండక్ట్ చేశాను, ఇప్పుడు దాన్ని హోల్డ్లో పెట్టాను, ఇప్పుడు నవంబర్ తర్వాత ఐఎమ్ గోయింగ్ ప్లానింగ్ టు స్టార్ట్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలోనే ఇచ్చాను. ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కండక్ట్ చేయొచ్చు. ఓకే, బట్ అప్లై చేసిన వాళ్ళు మాత్రమే, డ్రాయింగ్ లోయర్కి అప్లై చేసిన వాళ్ళు మాత్రమే దాంట్లో అలో చేయబడతారు, అప్లై చేయని వాళ్ళు అలో చేయబడరు. ఓకే, సో నేను ఇంకొక వీడియోతో ఐ విల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఆన్ డ్రాయింగ్ లోయర్ ఎగ్జామ్స్.